సుమన్ గారితో ఎక్కువ ఆయనతో అనుబంధం ఏంటి? ఆయనతో ఎక్కువ ఎందుకు తీశారు ఆయన? సుమన్ గారితో అసలు నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ సార్. అవును. 1971 జూన్ 16th ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ అంటే 52వ సంవత్సరం నడుస్తుంది. లక్ష్మీ ఫిలిమ్స్లో క్యాషియర్గా 150 రూపాయలు జీతం నాకు ఫస్ట్. అక్కడి నుంచి నా ఎక్స్పీరియన్స్ క్యాషియర్గా మీ కెరీర్ మొదలైంది, సినిమా కెరీర్ మొదలయ్యి తర్వాత లక్ష్మీ చిత్ర శ్రీ లక్ష్మీ చిత్ర పార్ట్నర్గా జాయిన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ సొంత డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్లో వచ్చి తర్వాత వజదా చిత్ర అనే సొంత డిస్ట్రిబ్యూషన్ పెట్టి అప్పట్లో ఏంటి టోటల్ ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది ఒకే డిస్ట్రిబ్యూటర్. ఓకే. లక్ష్మీ ఫిలిమ్స్, నవయ్య, శ్రీ ఫిలిమ్స్, పూర్ణ పిక్చర్స్, అట్లాగే లక్ష్మీ చిత్ర, శ్రీలక్ష్మీ చిత్ర. ఆ రోజులు పోయి నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్న రోజులే జిల్లాల వారి వ్యాపారాలు వచ్చేసాయి. జిల్లాల వారి నిర్మాతలు ఏం చేస్తున్నారు, జిల్లాల వారి అమ్ముకుని రిలీజ్ ముందే సేఫ్ అవటం. అంతకుముందు ఏంటి నిర్మాతలు తన సినిమా ఏదైనా అవనండి వాట్ ఎవర్ మేబీ ది రిజల్ట్ రిలీజ్ అయ్యేది. అప్పట్లో నవయ్య వాళ్ళు సీ ఫిలిమ్స్ ఇట్లా టోటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒకే డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసేవాళ్ళు లాభ నష్టాలు ప్రొడ్యూసర్కి. ఇప్పుడు అసలు ఆ నష్టం అనే మాట ఎందుకని సేల్స్ వచ్చినాయి. ఏరియా వారి నైజాం సపరేట్, సీడెడ్ సపరేట్, ఆంధ్ర జిల్లాలు సపరేట్ అట్లా వచ్చినప్పుడు నేను కూడా లక్ష్మీ చిత్ర అన్ని సంస్థలతో పాటు లక్ష్మీ చిత్ర కూడా వైండప్ అయింది. నవయ్య ఫిలిమ్స్, సీ ఫిలిమ్స్, పూర్ణ పిక్చర్స్ అన్ని అయినట్టుగానే లక్ష్మీ చిత్ర కూడా అయింది. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి డిస్ట్రిబ్యూటర్గా నేను సొంతంగా వజదా చిత్ర అనే ఒక సంస్థ పెట్టి పెద్ద పెద్ద సంస్థలు తీసిన సినిమాలు కృష్ణా గుంటూరు జిల్లాలో కొని నష్టపోయాను. బిగినింగ్లో లాభం వచ్చినాయి, నష్టం వచ్చినాయి, కింద మీద పడతా ఉండేవాడిని. ఒక 2-3 ఏళ్ళు గడిచేటప్పటికి ఫైనల్గా నష్టమే వచ్చింది. నా మిత్రుడు బలరామ్ అని ఉన్నాడు, చిన్నప్పుడు బాల్యమిత్రుడు, మా ఊరే ఒల్లూరుపాలెం, కృష్ణా జిల్లా ఒల్లూరుపాలెం నుంచి వచ్చాం మేము. ఆ బాల్యమిత్రుడు ఎవరో సినిమాలు మనం కొనుక్కోవటం ఏంటి, నష్టపోవటం ఏంటి, మనమే ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనమే సినిమాలు తెద్దాం, ప్లాన్డ్గా తీసుకుందాం, లాభం లేకపోయినా నష్టం రాకుండా ఉంటే చాలు అనే పద్ధతిలో నిర్మాతగా వచ్చి మెడ్రాస్ వచ్చి సినిమాలు తీయటం మొదలుపెట్టాం. ఆ రోజుకి మేము ఒక నష్టపడ్డ డిస్ట్రిబ్యూటర్గా నేను మెడ్రాస్ వచ్చి అందరూ తెలుసు నాకు, టాప్ స్టార్స్ అందరూ నేను పనిచేశాను, డిస్ట్రిబ్యూటర్గా అందరితోనూ ట్రావెల్ అయ్యాను. కానీ నేను దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్గా వచ్చి బాబు నాకు డేట్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదు, అడిగినా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పట్లో కమిట్ అయిపోయేవాళ్ళు అంతే, ఒక్కొక్కరు 3-4 సినిమాలు కమిట్ అయిపోతాయి. 3-4 సినిమాలు అంటే కనీసం 2 ఏళ్ళు అంతే కదా, 2 సంవత్సరాలు మనం ఆగే ఓపిక లేదు, ఏదో ఒకటి చెయ్యాలి ఇమీడియట్గా. ఆఖరికి పలానా హీరోలతో చేద్దామని అనుకుని కూడా కుదరక ఎవరు అవైలబుల్ మనకి ఇప్పుడు, పలానా హీరో పేరు పలానా హీరో ఎవరు ఎవరు ఉన్నారంటే ఇలా మంచి ఎందుకంటే సుమన్ గారు హీరోగా ఆయన టాలెంట్స్ నాకు తెలుసు, ఆయన మంచితనం నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. నేను డిస్ట్రిబ్యూటర్గా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ఈతరం బాబురావు గారి సినిమాలన్నీ నేను డిస్ట్రిబ్యూటర్ని లక్ష్మీ చిత్రాలు. ఓకే. సుమన్ గారితో ఫుల్ ట్రావెల్ ఉంది, ఆయనతో బాగా అనుబంధం ఉంది. ఎవరు అవైలబుల్ అంటే సుమన్ గారు అవైలబుల్, ఆయన ప్రస్తుతం కొంచెం రిస్ట్రిక్షన్స్లో ఉన్నారు. అంటే అప్పటికే ఆయన బ్యాడ్ పీరియడ్ అయిపోయింది కదా, మీరు వచ్చి అయిపోవాలి, ఎనీ మూమెంట్ అయిపోతుంది అనే పద్ధతిలో ఉంది. ఓకే. ఆయన పలానా చెంగల్పట్టులో పోలీస్ స్టేషన్ పక్కన ఒక బిల్డింగ్ తీసుకుని అక్కడ ఉంటున్నారు. రోజు షూటింగ్ అంటూ చేసినా కానీ ఏవిఎం స్టూడియోలోనే చేయాలి. చెంగల్పట్టు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అప్పటికి, ఆ రెస్ట్రిక్షన్ ఏవిఎం వాళ్ళు పెట్టించుకున్నారు. చెంగల్పట్టు జిల్లాలో 5-6 స్టూడియోలు ఉన్నాయి, ఏదో స్టూడియోలో చేయొచ్చు అనొచ్చా, లేకపోతే ఎనీవేర్ ఇన్ చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ చేయొచ్చు అనొచ్చు, ఏం లేదు, ఓన్లీ ఏవిఎం స్టూడియోలో తీయాలి. మీరు ఒక ఫైట్ తీసినా, ఒక చేజ్ తీసినా, ఒక సాంగ్ తీసినా ఏవిఎం స్టూడియో దాటి సుమన్ గారితో బయట తీయకూడదు. ఎందుకని మరి అంతగా రెస్ట్రిక్షన్స్? కోర్టు రెస్ట్రిక్షన్. అది ఏవిఎం వాళ్ళు పెట్టించుకున్నారు దగ్గరుండి మేనేజ్ చేసే అప్పట్లో, ఏవిఎం స్టూడియోలోనే తీయాలి. ఆ రిస్ట్రిక్షన్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, ఆయన చివరిలో ఉన్న సినిమాలు ఫినిష్ అయ్యి రిలీజ్ అయ్యి కొంచెం ఎఫెక్ట్ అవ్వడంతో సినిమాలు ఇక ఫ్రెష్గా బుకింగ్లు లేవు. మనకి ఎవరున్నారా అంటే
సుమనే అవైలబుల్, ఆయన ఈ రెస్ట్రిక్షన్స్లో ఉన్నారు. బట్ ఎనీ మూమెంట్ బయటకు వచ్చేయచ్చు. ఓకే, బయటకు అంటే బయటకు ఇన్ ది సెన్స్ ఏవిఎం స్టూడియో నుంచి. అదే, ఆ కోర్టు రెస్ట్రిక్షన్లు దాటి ఫ్రీ అయితే చాలు, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, వీజీపీలో తీయొచ్చు, లేకపోతే ఏదైనా గార్డెన్స్లో తీయొచ్చు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి తీయొచ్చు అనే ఉంటుంది కదా. అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉంది. అప్పటికి ఆయన మీద ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు అయిపోయినాయి. అప్పటికి కేసులు ఫినిషింగ్లో ఉన్నాయి. అదే, ఏవేం అంటే జడ్జిమెంట్ రిజర్వ్ లాగా ఫినిషింగ్లో ఉంది. ఓకే, అటువంటి పరిస్థితిలో సరే ఆయన వచ్చినా రాపోయినా ఆ కండిషన్ మనకి, వాళ్ళు ఇమ్మీడియట్గా సినిమా తీద్దాం అనుకున్నాం. ఆ టైంలో సుమన్ గారిని నమ్మటం అనేది చాలా కష్టమైన వ్యవహారం కదా. ఆయన మీద బ్యాడ్, ఒక బ్యాడ్ ఫేజ్ ఉంది, చాలా చెడ్డ పేరు వచ్చింది ఆ టైంలో ఆయనకి. చెడ్డ పేరు రాలా, బ్యాడ్ మార్కెట్ ఉంది, బిజినెస్ అవ్వట్లేదు సినిమాలు. సినిమాలు బిజినెస్ అవ్వట్లే, కొనేవాళ్ళు లేరు. అంటే ఆయన మీద కేసు వచ్చింది చూడండి, కేసు దాదాపు ఫినిష్ అయిపోయి అప్పట్లో పేపర్లో ఎనీ మూమెంట్ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేస్తారని. ఎలా ఆయన మీద ఆరోపణలు ఏవే నిజం, అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రూవ్ అయిపోయినాయి. వాళ్ళమ్మ అన్ని తప్ప, వాళ్ళమ్మ వెనకాల ఇక్కడ ఎత్రాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ అండి, లేడీస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆవిడది, ఆవిడ చెప్పుకోవాలండి. అసలు తిరిగిందంటే తిరిగింది కోసం ప్రతి ఒక్క కోర్టు లాయరు, పోలీసులు, గవర్నమెంట్ అఫీషియల్స్ పలానానిగా కూడా చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి కొడుకును బయటికి తీసుకురావడానికి ఆవిడ పాత్ర అంత ఉంది. ఇక ఎనీ మూమెంట్ బయటకు వచ్చేస్తారు, ఆర్డర్ అయిపోయింది, నిర్దోషిగా ప్రూవ్ అవుతాడన్న టైంలో నేను సినిమా మొదలు పెట్టాను అనమాట. అదే బందిపోట, అదే బందిపోటు. కానీ రాలా, వాయిదాలు వాయిదాలు వాయిదాలు, బందిపోటు సినిమా అయిపోయింది. ఆయనతో చేజ్ దిగాలనుకోండి, ఆయనతో షాట్లేను స్టూడియోలో, ఆయన లేని షాట్లేనో బయట, అట్లా తీసి మ్యాచ్ చేసి సాంగ్లేనో కబీర్ లాల్ సార్ మేనేజ్ చేశారు. అప్పుడు నాకు కబీర్ లాల్ కెమెరామెన్, సూపర్ ఫిల్టర్లు గిల్టర్లు పెట్టి ఎక్కడో వీజీపీలోనో ఫారిన్ కంట్రీస్లోనో తీసినట్టు తీసి బందిపోటు ఒక నేతడు, రెండు సినిమాలు ఏవిఎం రిస్ట్రిక్షన్లోనే తీసాం. ఇక ఒక నెల అంటే బందిపోటు రిలీజ్ చేసిన వారంలో ఉగ్రనేతుడు మొదలుపెట్టేసాం. ఉగ్రనేతుడు రిలీజ్ చేసిన వారం రోజుల్లో పల్నాటి ఉత్తరం మొదలుపెట్టాను. విజయశాంతి గారి హీరోయిన్. ఇక ఎనీ మూమెంట్ ఆర్డర్ వస్తుంది, రాగానే మనం అంటే హైదరాబాద్ అప్పుడు మనకి పెద్ద ఫారెన్ కంట్రీ లాగా. చెన్నైలో షూటింగ్లు చేసేవాళ్ళు హైదరాబాద్ వెళ్ళావు, ఇంకెక్కడికన్నా వెళ్ళావు షూటింగ్లు చేయటం అనేది గొప్ప. అప్పుడు ఆయనతో పనిచేసినటువంటి హీరోయిన్ కూడా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంటే చేసుకుంటూ చాలా మంచి చాలా చాలా. ఏ హీరోయిన్ ఆయనతో చేయనని అనలా, ఏ హీరోయిన్ ఆయన మీద బ్యాడ్ స్టేట్మెంట్ ఇవ్వలా. అవును, ఏ హీరోయిన్ కూడా అయ్యో పాప అని సింపతి ఫీల్ అయిన వాళ్ళే కానీ అనవసరంగా రాజకీయంగా ఇరికిచ్చారు ఆయన అనే ఫీలింగ్లో ఉన్నారే కానీ ఏ ఒక్కళ్ళు 1% వ్యతిరేకంగా మాట్లాడలా. అవును, ఆ రోజుల్లో ఆ బడయారు గారు ఎంజీఆర్ గారికి రైట్ హ్యాండ్ లాగా, వాళ్ళ మీద వ్యతిరేకంగా సుమన్ గారి మీద వ్యతిరేకంగా ఒక్కళ్ళు మాట్లాడలా. అందరూ సపోర్ట్ చేసి మాట్లాడారు ఏమైతే అదని. ఆ గొప్పతనం అందరిలోనూ ఉంది, హీరోయిన్ అందరూ. అందుకనే సుమన్ గారు వెంటనే నిలబట్టడానికి కూడా కారణం ఉంది. సినిమా రిలీజ్ అయితే కూడా బందిపోటు సూపర్ హిట్. మరి అంత అంత రిస్ట్రిక్షన్స్లో నేను మరణ మృదంగం సినిమా మీద రిలీజ్ చేశాను, హిట్టు. తర్వాత ఉగ్రనేతుడు హిట్టు. ఉగ్రనేతుడు అప్పుడు విజయవాడ రంగా గారి మర్డర్ కరెక్ట్, అప్పుడు థియేటర్లన్నీ పగలు కొట్టి నానా బీభత్సం చేసి మూసేసి అడావిడి చేసి అయినా ఆ సినిమా సూపర్ హిట్. పల్నాటి ఉత్తరే తీశాను విజయశాంతి గారితో, అది సూపర్ హిట్. అట్లా వరుస మూడు సినిమాలు కలిపి ఇక్కడ తాజ్లో 100 ఫంక్షన్ కూడా చేశాను. హ్యాట్రిక్ మూడింటికి కలిపి హ్యాట్రిక్ ఫంక్షన్కి ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, దుక్కుపాటి మహేంద్రరావు వీళ్ళందరం తీసుకొచ్చి 100 ఫంక్షన్ మూడు సినిమాలకి కలిపి చేశాను. అలా సుమన్ గారితో ట్రావెల్ అయ్యాం. ఇప్పుడు అన్నపూర్ణ సినీ చిత్రాన్ని బ్యానర్ పెట్టారు మీరు, ఆయనతో సినిమా బందిపోటు ప్రాణ అన్నీ సుమన్ గారితో తీసిన సినిమాలన్నీ అన్నపూర్ణ సినీ చిత్రం. క్రియేటివ్ కమర్షియల్ ఎట్లా చిరంజీవి గారికి ఇచ్చారో అన్నపూర్ణ సినీ చిత్ర అనే సంస్థనే సుమన్ గారికి అంకితం చేశాను. ఆయనతో తీసిన సినిమాలన్నీ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర. ఆయన లేని సినిమాలు కాలేజ్ బుల్లుడు, ప్రాణదాత, పోలీస్ భార్య, ఇవన్నీ బల్లాం పేరుతో పెట్టి శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి దానిలో తీశాను, రెండో బ్యానర్. సుమన్ గారితో తీసిన సినిమాలన్నీ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర అంకితం. అంతే,
అన్ని సినిమాలు ఆయనతో ఆ సినిమాలు తమిళ్లో తీసినా తెలుగులో తీసినా. మీరు అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా సుమన్ గారితోనే తీస్తాను. సుమన్ గారితోనే ఇప్పుడు తర్వాత నేను ప్రొడ్యూసర్గా నిలబడ్డాను. ఆయన హీరోగా రెండు సినిమాలు హిట్ అయ్యి ఎప్పుడైతే కోర్టు రిస్ట్రిక్షన్లు క్లియర్ అయిపోయినాయో ఇక తెలుసుగా మన ఇండస్ట్రీ పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలు ఆయన మీద పడిపోయారు. పెద్ద పెద్ద బ్యానర్లు డైరెక్టర్లు డేట్ల కోసం పెద్ద పెద్ద ఎందుకు ఫలానే కాదు పెద్ద పెద్ద బ్యానర్లు ఆయన డేట్ల కోసం వచ్చి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆయన డేట్ల కోసం వచ్చి ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఎవరు రాలా వచ్చారు. సుమన్ నన్ను అడిగాడు ఏం చేద్దామంటే నా హీరో ఎదగటం నాకు కావాలి నువ్వు అవి చేసిరా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నేను తీర్మానిస్తా నా బ్యానర్లో నువ్వే హీరో ఓకే నువ్వు లేని టైంలో నేను వేరే సినిమా తీసుకుంటా వేరే హీరోతో వేరే బ్యానర్లో తీసుకుంటా. ఈ బ్యానర్ మాత్రం ఈ బ్యానర్ మాత్రం నీదే నువ్వు ఎప్పుడు చేద్దామంటే అప్పుడు అట్లా సినిమాలు సుమన్ గారు సంవత్సరానికి ఒక డేట్ నాకు ఇచ్చేవారు మిగతా బయట చేసుకునేవారు. ఆయన లేనప్పుడు నేను బయట హీరోలతో నరేష్ గారితో మూడు సినిమాలు తీశాను. పోలీస్ భార్య జస్టిస్ హిట్ అట్లా ఓంకార్ని ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా ఉండేవాడు విజయవాడలో ప్రెస్ మీట్లు అన్నిటికీ కండక్ట్ చేసేవాడు. ఓకే అతని పలుకు నాకు తెలుసు పల్స్ బాగా పలుకు ఉంది ఇతను మంచి రైటర్ అవుతాడని నేను తీసుకొచ్చి రైటర్ అని చేశాను. కథ మాటలు ఒకటి రెండు పాటలు రాసేవాడు క్యారెక్టర్ కూడా చేసేవాడు అట్లాగే నాకు వేటూరు గారు సింగిల్ కార్డు లిరిక్ రైటర్